పిల్లలు, ఈ వీడియోను పరిశీలించండి. కొంత ఎత్తు నుండి స్విమ్మింగ్ పూల్లోకి దూకిన అనుభవం మీకుందా? ఈ అనుభవం ఉంటే, దూకే సందర్భంలో మీ శరీరం స్వేచ్ఛా పతన స్థితిలో ఉన్నప్పుడు మీ బరువును గుర్తించగలుగుతున్నారా? చూడండి, ఈ క్లిప్ను పరిశీలించండి. ఈ రెండు వస్తువులు భూమిని చేరే క్రమాన్ని గమనించండి. కొంత ఎత్తు నుండి నీటి కొలనులోకి దూకే సందర్భంలో మీ శరీరం స్వేచ్ఛా పతన స్థితిలో ఉన్నప్పుడు మీరు మీ బరువును గుర్తించగలుగుతున్నారా? స్వేచ్ఛా పతన వస్తుభారం కొలవగలమా? పిల్లలు, ఈ కృత్యాన్ని పరిశీలించండి. ఒక స్ప్రింగ్ త్రాసును మీరు చూస్తున్నట్లుగా ఏదైనా ఒక ఆధారంకు వేలాడదీయండి. దానికి ఈ విధంగా పటంలో చూపిన విధంగా భారాన్ని తగిలించండి. స్ప్రింగ్ త్రాసు రీడింగును గుర్తించండి. భారం తగిలించి ఉన్న స్ప్రింగు దారాన్ని కత్తెర సహాయంతో ఆధారం లేకుండా ఈ విధంగా కత్తిరించండి. పిల్లలు, దీన్ని స్లో మోషన్లో చూడండి ఒకసారి. సూచికను గమనించండి. ఆధారం లేని సందర్భంలో సూచిక పైకి రావడాన్ని మీరు గమనించవచ్చు. పిల్లలు, గమనిస్తున్నారు కదూ, ఆధారం ఉన్నప్పుడు సూచిక కింది వైపు, కత్తెరతో కత్తిరించినప్పుడు ఆధారం ఏమీ లేదు కావున సూచిక పైకి జరగడాన్ని మనం గుర్తించవచ్చు. పరిశీలిస్తున్నారు కదూ, స్వేచ్ఛా పతన వస్తువులో జరిగే మార్పులను గమనించండి. మీరు చూస్తున్నట్టుగా పారదర్శక ట్రే లాంటి పాత్రను ఈ విధంగా తీసుకొని దాని ఎదురెదురు భుజాలపై రంధ్రాలు చేస్తూ, పిల్లలు చూస్తున్నారా, ఈ ప్రయోగానికి అవసరమైన పరికరాలు, రబ్బర్ బ్యాండ్స్, బరువులు, వీటికి ఎదురెదురు భుజాలపై ఈ విధంగా రంధ్రాలు చేసి వాటి గుండా రబ్బరు బ్యాండును ఈ విధంగా దూర్చి ఒక గ్లాస్ ద్వారా మనం ఈ ప్రయోగాన్ని పరిపూర్ణంగా చేయలేము కావున రెండు మూడు గ్లాసులను వీటికి జత చేయాలి. ఒకవైపు ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వెళ్ళిపోకుండా అడ్డుగా ఒక చీపిరు పుల్లను రెండో రంధ్రం నుంచి ఈ విధంగా దూర్చి పారదర్శక పాత్రను ఈ విధంగా తయారు చేయాలి. ఈ రబ్బర్ బ్యాండ్ల పైన బరువును చూస్తున్నారు కదా, ఈ చీలిక గల ఈ బరువును మధ్యలో ఈ విధంగా ఉంచాలి. ఎక్కువ బరువును ఉంచినట్లయితే రబ్బర్ బ్యాండ్లు ఎక్కువగా వంగిపోవడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. వీటిని స్వేచ్ఛగా ఈ విధంగా వదిలేసినప్పుడు, పిల్లలు చూడండి,
వాటి వంపును జాగ్రత్తగా గమనించండి. చేతి నుండి వదిలేసినప్పుడు చూస్తున్నారు కదా, బరువులు పైకి లేవడాన్ని, రబ్బర్ బ్యాండ్లలో ఉన్నటువంటి వంపు లేకుండా ఉండడాన్ని మనం ఈ స్లో మోషన్లో గమనించవచ్చు. ఇప్పుడు ఆ వస్తువు భారరహిత స్థితిలో ఉంది, కావున బరువును కోల్పోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎలాంటి ఆధారిత బలాలు లేవు, కావున గురుత్వాకర్షణ బలాన్ని భారంగా మనం గుర్తించలేము. పిల్లలు గమనించండి, స్వేచ్ఛగా స్ప్రింగ్ త్రాసు వదిలినప్పుడు దాని సూచి 0 రీడింగును చూపిస్తుంది. మనిషి ఎగిరినప్పుడు కానీ, ఎత్తు నుండి కిందికి దూకేటప్పుడు కానీ అతడు భారరహిత స్థితిలో ఉంటాడు. పాత్రను స్వేచ్ఛగా వదిలినప్పుడు రాయి వలన రబ్బరు బ్యాండ్లలో ఏర్పడిన వంపు ఉండదు. పిల్లలు, ఈ పరిశీలనల ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? భూమి ఆకర్షణ బలాన్ని భారం అంటారు. పిల్లలు, భారానికి సంబంధించిన మైండ్ మ్యాప్ను ఇప్పుడు పరిశీలించండి. ఇంతవరకు చేసిన 2 ప్రయోగాల ఆధారంగా వస్తువు సమతాస్థితిలో ఉండడం, ఆ వస్తువుకి త్వరణం శూన్యంగా ఉండడం, ఇలాంటి వస్తువును 2 రకాలుగా మనం పరిగణించవచ్చు. వేలాడదీయవచ్చు లేదా క్షితిజ సమాంతర తలంపై ఉంచవచ్చు. వేలాడదీసినటువంటి వస్తువుకి తాడులో గల తన్యత ఉంటుంది. క్షితిజ సమాంతర తలంపై ఉంచడం వల్ల ఆ తలం వస్తువుపై ప్రయోగించే బలం అభిలంబ బలం, తాడులో గల తన్యత ఏర్పడుతుంది. ఈ తన్యత అభిలంబ బలాలు 2 ఆధారిత బలాలు. ఈ ఆధారిత బలాన్నే మనం భారం అని అంటాము. భారాన్ని న్యూటన్లలో కొలుస్తాము.